తెలంగాణకు సంబంధించి మరొక అంశం చూద్దాం. ఫిరాయింపులపై స్పీకర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారు. అన్ని రాష్ట్రాల్లో జరిగినట్లు ఇక్కడ జరుగుతుంది. అయితే ఉప ఎన్నికలు రావు అని అంటున్నారు. అక్కడ విపక్షమేమో ఉప ఎన్నికలు తథ్యం ఖచ్చితంగా వస్తాయి, బట్ వచ్చినా కూడా మా ప్రభుత్వానికి ఢోకా ఏమీ లేదంటున్నారు. అండ్ నిన్న జరిగిన రచ్చంతా కూడా మీరు చూశారు, సవాళ్లు ప్రతి సవాళ్లతో అసలు అట్టుడికిపోయింది, అరెస్టుల దాకా పోయింది. సో అసలు సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ని స్వీకరించాలి కదా. మీరు రావాలి అని అనుకున్నప్పుడు వచ్చారు, ఆయన చెప్పినట్టుగానే ఒక 1 అవర్లో ప్రెస్ మీట్ తర్వాత వచ్చారు, మాట్లాడారు. మరి ఎందుకు ఆ సవాల్ని స్వీకరించలేకపోయారు వాళ్ళు? ఇప్పుడు ఒకటి వాస్తవం ఏంటి అంటే, ఇవాళ అంటే ఈ పార్టీ ఫిరాయింపులు, పార్టీ ఫిరాయింపుల మీద ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో సందర్భంలో బాధితురాలుగా మారుతున్నారు, అదే రాజకీయ పార్టీ మళ్ళీ తమకు అవకాశం చిక్కిన సందర్భంలో తాము కూడా అదే ఒకరోడు కొనసాగిస్తా ఉన్నారు. దీన్ని బట్టి కమ్యూనిస్టు పార్టీ లాంటి అంటే ఒకటి రెండు రాజకీయ పార్టీలు లేదు ఎంఐఎం తప్పించి ఇవాళ ప్రధాన స్రవంతిలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు కూడా గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుతున్న చందంగానే వాళ్ళ రాజకీయ వ్యక్తి ప్రదర్శిస్తా ఉన్నారు. ఇవాళ ఎప్పుడూ 2004లో రాజశేఖర రెడ్డి గారు పదవిపై చేపట్టిన తర్వాత ఆ 2004 ఎన్నికల్లో తనతో మిత్రపక్షంగా పోటీ చేసి ప్రభుత్వంలో అధికారిక భాగస్వామిగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి గారు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించారు. ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ బాధితురాలు, అదే టిఆర్ఎస్ పార్టీ 2009 తర్వాత కూడా బాధితురాలుగానే కొనసాగింది. కానీ ఒకసారి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి తెలంగాణ ఉద్యమ భావజాలం బలపడిన తర్వాత, తెలంగాణ ఆకాంక్ష సిద్ధిస్తుందో అన్న తర్వాత అదే టిఆర్ఎస్ పార్టీ కూడా వివిధ రాజకీయ పక్షాల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించింది వాస్తవం. 2014 తర్వాత అది మరీ పరాకాష్ఠ చేరింది. 2014 తర్వాత తెలంగాణ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన తర్వాత తెలంగాణలో అధికార బాధ్యతలు చేపట్టిన టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన టిఆర్ఎస్ పార్టీ. ఆ రోజున తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ పేరిట బంగారు తెలంగాణ సాధన అనే ఒక సాకు చూపించి అన్ని రాజకీయ పక్షాల్లో అస్థిరత్వాన్ని ప్రోత్సహించింది అనేది వాస్తవం. తెలుగుదేశం పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇంకొక అడుగు ముందుకేసి సహజంగా కమ్యూనిస్టు పార్టీల్లో నెగ్గిన ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయింపులు వంటి వాటికి పాల్పడటం చాలా అరుదైన సంఘటన. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో సిపిఐ శాసనసభ్యుడు దేవరకొండ నుంచి నెగ్గిన రవీంద్ర నాయక్ గారిని కూడా పార్టీ ఫిరాయింపు చేసుకున్న తీరు చూస్తేనే ఒక రకంగా ఈ అంశాన్ని పరాకాష్ఠకు చేర్చింది టిఆర్ఎస్ పార్టీ. నీవు నేర్పిన విజయ నిరాజక్ష అని చెప్పని ఇవాళ 2023 ఎన్నికల్లో టిఆర్ఎస్ అధికారానికి దూరం కావటం, కాంగ్రెస్ పార్టీ అధికార బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో 2018 తర్వాత ఏ కాంగ్రెస్ పార్టీని అయితే అస్థిరపరిచి తన కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉనికినే లేకుండా చేయాలని చెప్పని బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన టిఆర్ఎస్ ప్రయత్నం చేసిందో, కేసీఆర్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా మనుగడ చేయాలని చెప్పని ప్రయత్నం చేశారో, అదే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించిన నేపథ్యంలో అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ తిరిగి అదే వరడు కొనసాగిస్తుంది. అంటే సాంకేతికంగా స్పీకర్ గారు మాత్రమే పార్టీ ఫిరాయింపులు డిస్క్వాలిఫికేషన్ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ గారికి మాత్రమే ఉండటం తోటి రాజశేఖర రెడ్డి గారి హయాంలో చూసాం, సంతోష్ రెడ్డి గారు స్పీకర్ గా, సురేష్ రెడ్డి గారు స్పీకర్ గా కొనసాగిన సందర్భంలో వారు కూడా 4 సంవత్సరాల 10 నెలల పాటు ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ అన్నింటినీ పెండింగ్ పెట్టి విప్పు ధిక్కరణ జరిగి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో వాళ్ళు పార్టీ విప్పుని ధిక్కరించి ఆ రోజు ఇండిపెండెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర గారికి ఓటేసి టిఆర్ఎస్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ లో ఇచ్చినా కూడా 4 సంవత్సరాల 10 నెలల పాటు కాలయాపన చేసి చివరిలో ఎలక్షన్స్ ముందు మాత్రమే వాళ్ళని అనర్హులుగా ప్రకటించిన తీరు చూసాం. అదే వరుడు కొనసాగిస్తా 2014 తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా సేమ్ ఏ స్ట్రాటజీ అయితే ఒకనాడు తాము బాధితులుగా మారి ఆనాడు స్పీకర్ గారి డిలే టాక్టిక్స్ మూలన తాము బాధితులుగా ఇబ్బంది పడ్డారో అదే స్ట్రాటజీ బీఆర్ఎస్ పార్టీ కూడా అమలు చేసింది. గత 2014 నుంచి 2018 వరకు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు ఏ స్థాయిలో కూడా పరిగణలోకి తీసుకోబడలేదు అనేది వాస్తవం. 2018-23 మధ్య కాలంలో కూడా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు అసలు పరిగణలోకి తీసుకోలేదు. పార్టీ ఫిరాయింపు అనేది అంటే వాళ్ళు ఏం చెప్తారంటే మేము శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకున్నామని చెప్తున్నారు. శాసనసభా పక్షం విలీనం కావాలి అని అంటే గంపగుత్తగా ఒకేసారి పార్టీ ఫిరాయింపు జరగాలి. ఇక్కడ 2014-18 మధ్య తెలుగుదేశం పార్టీ శాసనసభని ఒక్కొక్కరుగా పార్టీలో జాయిన్ చేసుకున్నారు. అలాగే 2018-23 కూడా కాంగ్రెస్ శాసనసభను ఒక్కొక్కరుగా విలీనం చేసుకున్నారు, ఒక్కొక్కరుగా జాయిన్ చేసుకున్నారు.
వాళ్ళు అంటే శాసనసభా పక్షాలు ఏకమతంగా ఆ పార్టీలో విలీనం కాకుండా ఆ సంఖ్యాబలం చేజిక్కిన తర్వాత శాసనసభా పక్షాలు మాలో విలీనం చేసుకున్నామని సాంకేతికంగా సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే తలసాని శ్రీనివాస యాదవ్ గారిని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే నాటికి ఆయన సాంకేతికంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగానే ఉన్నారు. ఇదే వైఖరి వైసీపీ పార్టీ విషయంలో కూడా ప్రదర్శించడం జరిగింది. ఆ పార్టీ నుంచి నెగ్గిన ముగ్గురు శాసనసభ్యుల్ని ఇక్కడ ఎంపిక చేసుకున్నారు. అలాగే తెలుగుదేశం వైసీపీ నుంచి నెగ్గిన మల్లారెడ్డి గారిని, పొంగిరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారిని ఎంపీలని ఫిరాయింపు చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ అదే అదే ఒరవడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అనుసరిస్తా ఉంది. అలాగే తెలంగాణలో బాధితులుగా మారిన తెలుగుదేశం పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014-19 మధ్యకాలంలో వైసీపీ పార్టీ నుంచి 20 శాసనసభ్యులు తమ పార్టీకి ఫిరాయించుకున్న నేపథ్యంలో దాన్ని కూడా ప్రోత్సహించడం జరిగింది. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఏ 20 శాసనసభ్యులు అయితే వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించారో 2019 ఎన్నికల్లో ప్రజలు వారిలో 22 మందిని ఓడించడం జరిగింది. ఒక్క గొట్టిపాటి రవికుమార్ గారిని మళ్ళీ తిరిగి ఎన్నిక కావడం జరిగింది. సేమ్ స్ట్రాటజీ ఇవాళ 2018-23 మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉనికినే లేకుండా చేయాలని చెప్పని, కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని మనుగడలో లేకుండా చేయడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేసినా ప్రజలు ఆశీర్వదిస్తే అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. రాజకీయ పునరేకీకరణ ద్వారా అన్ని రాజకీయ పార్టీలను అస్థిరపరుస్తున్నాను అనుకున్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న పార్టీ ఓడిపోవడం జరిగింది. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా దక్కించుకునే పరిస్థితి కూడా కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. అంటే ఇక్కడ రాజకీయ పక్షాలలో నుంచి ఫిరాయింపులు ప్రోత్సహించడం ద్వారా ఏ రాజకీయ పక్షం కూడా బలపడలేదు. ఏ రాజకీయ పక్షం అధికారం చేజిక్కించుకోవాలి అన్నా, అధికారానికి దూరం కావటం కావాలి అన్నా కూడా అంతిమంగా ప్రజల ఆశీస్సులు దక్కితేనే సాధ్యపడింది. ప్రజల ఆగ్రహానికి గురైతే క్రితం ఎన్నికల్లో దక్కిన సీట్లతో సంబంధం లేకుండా ఎంతటి ఘనచయ నేపథ్యం ఉన్న పార్టీకైనా ఓటమే ఎదురైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ వైపు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ వైపు ఫిరాయించిన కొంతమంది శాసనసభ్యుల విషయంలో ముఖ్యంగా అరకపూడి గాంధీ గారిని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా, అది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడిగానే పరిగణిస్తూ ప్రభుత్వం వారిని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ప్రకటించిన నేపథ్యంలో ఈ వివాదం చెలరేగిందనేది వాస్తవం. అయితే ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఈ ఇష్యూని డెఫినెట్ గా కొంత మిస్హ్యాండిల్ చేశారనేది వాస్తవం. ఇదే అంశాన్ని వాడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారి స్థాయిలో ఉన్న సీనియర్ నాయకులు ఎవరైనా అరకపూడి గాంధీ గారి అంశం పట్ల స్పందించి వారు విమర్శలు చేసిన అది పెద్ద ఇష్యూగా మారి ఉండేది కాదు. కానీ పాడి కౌశిక్ రెడ్డి లాంటి ఒక జూనియర్ శాసనసభ్యుడు అరకపూడి గాంధీ గారిని మీ ఇంటి మీద జెండా ఎగరేస్తామని చెప్పని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, చీరలో గాజులు పంపిస్తాను అని చెప్పని ప్రెస్ మీట్ లో అంటే చీరలో గాజులు పంపించడం అని అంటే ఏంటి, మహిళగా పరిగణిస్తాను అని చెప్పని అంటే మహిళల పట్ల చిన్న చూపు చూసే వ్యాఖ్య. దానికి స్పందనగా అరకపూడి గాంధీ గారు కూడా ఒక రకంగా జుగుసాకరమైన శాసనసభ్యులు వీళ్ళందరూ అటు పాడి కౌశిక్ రెడ్డి అయినా ఇటు అరకపూడి గాంధీ గారు అయినా గాంధీ గారు 3వ సారి శాసనసభకు ఎన్నికైన ప్రజల నుంచి ఎన్నిక కాబడుతున్న నాయకుడు. అటువంటి నాయకుడు ఆయన కూడా పాడి కౌశిక్ రెడ్డికి కౌంటర్ గా జుగుప్సాకరమైన దూషణలతోటి ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టడం, దాంతో ఈ సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో అది శ్రేణుల మధ్య ఉద్రిక్తత దారితీస్తుంది, శాంతి భద్రతల సమస్యగా మారుతుంది. ఇక్కడ పోలీసులు కూడా కొంత సాచ్యత ధోరణి ప్రదర్శించారనేది వాస్తవం. పాడి కౌశిక్ రెడ్డి గాంధీ గారి ఇంటికి వస్తానని సవాల్ చేసింది వాస్తవం. అదే సందర్భంలో పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు గాంధీ గారి విషయంలో కొంత ఉదాసీనత ప్రదర్శించారు. గాంధీ గారిని పాడి కౌశిక్ రెడ్డి గారి ఇంటి వరకు ఎలో చేయటం అనేది పోలీసుల కొంత బాధ్యత రాయత్యమే. అక్కడ రెండు పార్టీల మధ్య ఘర్షణగా ఇరువురు శాసనసభ్యులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే పరిస్థితులు దారితీయటం అంటే ఖచ్చితంగా అది సమాజంలో శాంతి భద్రతలకి శాంతి భద్రతల విఘాతానికి ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తా ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి గాంధీ గారు అక్కడ వరకు వెళ్ళిన తర్వాత జరిగిన పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ లో అతను వాడిన భాష కూడా పూర్తి అభ్యంతరకరం. ఇరు రాజకీయ పక్షాలకు సంబంధించిన ఇరు శాసనసభల మధ్య వచ్చిన వివాదానికి అతను ఆంధ్ర ప్రాంత ప్రజలు అని చెప్పని, వలస వచ్చిన వాళ్ళు అని చెప్పని కులం పేరు ప్రస్తావన చేయడం అనేది 100 రూపాయలు ఆక్షేపణీయం. ఎందుకంటే ఈ పాడి కౌశిక్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీతో ఉన్న అనుబంధం చాలా కొద్ది అనుబంధం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే గత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ సిటీలో 49 డివిజన్లు గెలుచుకొని అధికార పార్టీకి ఒక పెను సవాలు విసిరిన సందర్భంలో ఇవాళ జిహెచ్ఎంసీ కమిషనర్ జిహెచ్ఎంసీ మేయర్ స్థానం
బీఆర్ఎస్ పార్టీకి దక్కింది అని అంటే ప్రధానంగా శేరిలింగంపల్లి, కూకట్పల్లి లాంటి నియోజకవర్గాల్లో దక్కిన డివిజన్లే కారణం. అంటే ఏ ప్రజల ఆశీస్సులతో జిహెచ్ఎంసీ మేయర్పేటాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దక్కించుకోగలిగింది? అదే సందర్భంలో మొన్న 2023 నవంబర్ 30 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణ రూరల్ సమాజం కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుంటే హైదరాబాద్ నగర పరిధిలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకోగలిగింది అని అంటే కూడా ఏ ప్రజల ఆశీస్సులతో అది సాధ్యపడిందో మొట్టమొదటి పాడి కౌశిక్ రెడ్డి వంటి వాళ్ళు గుర్తారు. ఇటువంటి వాళ్ళు చేసే వ్యాఖ్యల పర్యవసానం ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చాలా మంది శాసనసభల రాజకీయ భవిష్యత్తుకి ఒక సవాల్ విసిరే పరిస్థితి అవుతుంది. ఆ పరిస్థితి సృష్టించాలి అనుకుంటే అది పాడి కౌశిక్ రెడ్డి ఇష్టం, కానీ ఇటువంటి నాయకుల్ని భవిష్యత్తులో ఇదే విధమైన రాజకీయ వైఖరిని కొనసాగించితే ఎదురయ్యే పరిస్థితులు పరిణామాలు ఏంటనేది మొట్టమొదటి ఆ పార్టీ నాయకత్వం ఆలోచించుకోవాలి.